హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు చిక్కు బొబ్బు ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం నేను మీ ముందుకు వచ్చాను. పరిస్థితి బయట అస్సలు బాగాలేదు. కరోనా టైం, అందరు ఎలా ఉన్నారు? అందరు సేఫ్ గా, హ్యాపీగా, హెల్తీగా ఉన్నారని నేను కోరుకుంటున్నాను. వన్ సెకండ్, వెల్కమ్ టు చిక్కు బొబ్బు ఛానల్. నా పేరు స్వప్న. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, నేను నా వెయిట్ లాస్ జర్నీ ఎలా అయ్యిందో నేను చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక జస్ట్ 5 మినిట్స్, ఓకేనా ఫ్రెండ్? థ్యాంక్ యూ సో మచ్. నా పేరు స్వప్న. నేను చాలా ఓవర్ వెయిట్ ఉన్నాను. ఓవర్ వెయిట్ అంటే 81.5 ఉన్నాను. నా హైట్ దగ్గర వెయిట్కి నేను 20 కేజీస్ ఎక్సెస్ గా ఉన్నాను. అలాంటప్పుడు ఏమైందంటే, నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. లైక్ ఎలా అంటే, మైగ్రెయిన్, హెడ్ ఎక్, గైనకాలజీ ఇష్యూస్, సో ఇంకా ఇమ్యూనిటీ పవర్ తక్కువ, లో బీపీ, చాలా ప్రాబ్లమ్స్ తో ఫేస్ చేశాను. అన్నిటికన్నా ఏదైనా పని చేసి చెయ్యాలనంటే, పిల్లలకు వంట చేయాలన్నా చిరాకు, ఇరిటేషన్ చాలా ఉండేది. ఇంకా ఈ లాక్డౌన్ లోనైతే నా పొట్ట విపరీతంగా ముందుకు వచ్చేసి, మళ్ళీ ప్రెగ్నెన్సీ అనే విధంగా నేను నా బాడీ అనేది అవుట్ అయిపోయింది. సో ఈ క్రమంలో నాకు ఏమైందంటే, న్యూట్రిషన్ ఫుడ్ నాకు చాలా హెల్ప్ అయింది ఫ్రెండ్స్. ఎలా అనంటే, నేను న్యూట్రిషన్ ఫుడ్ వల్ల, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల నేను దాదాపు 21 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. ఎలా అనంటే, కింద నెంబర్ ఇచ్చాను. మీకు ఎవరికైనా వెయిట్ లాస్ కావాలనుకుంటే కనుక కింద నెంబర్ కి కాల్ చేయండి. ఎలా ఏంటి అనేది నేను చెప్తాను. మీకు వెయిట్ లాస్ కావడానికి మెయిన్ వచ్చేసి, మనం బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేసుకోవాలి, 7 అవర్స్ నిద్ర, వాటర్, ఈ 3 కరెక్ట్ గా మనం పిల్లర్స్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలి, ఓకేనా? మీకు కనుక నా జర్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ కి కాల్ చేయండి, నేను చెప్తాను, ఓకేనా? ఇప్పుడు ఇంకా లాక్డౌన్ లో చాలా మంది ఓవర్ వెయిట్ అవ్వడము, ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ ఎలా చేసుకోవడము ఏంటో తెలియదు. మనం తింటాము డ్రై ఫ్రూట్స్ అన్ని, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్, బాయిల్ ఎగ్, చికెన్, మటన్ అన్ని తింటారు. కానీ మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, న్యూట్రిషన్ ఫుడ్ అనేది సరిపోదు. ఇప్పుడు కనీసం నా ఏజ్ వచ్చి 34. నా 34 ఏజ్ కి ప్రోటీన్ అనేది దాదాపు ఎవ్రీడే 2 స్పూన్స్ అన్న కావాలి నా బాడీకి, నేను ఇవ్వాలి. సో ఎవరి ఏజ్ దగ్గరికి ప్రోటీన్ ఎంత అవసరం, మన బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఈ కింద నెంబర్ కి నాకు కాల్ చేయండి, చేస్తే నేను చెప్తాను, ఓకే, ఏ విధంగా చేంజ్ చేసుకున్నాను, నేను ఇంత హెల్తీగా యాక్టివ్ గా ఎలా అయ్యానో మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. నా బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా చేంజ్ చేసుకున్నాను అనేది బ్రేక్ఫాస్ట్ లో నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.